లోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను మీరు క్షమించు. మమ్ము శోధనల యందు ప్రవేశింపనివ్వక అన్ని కీడుల్లో నుండి దుష్టు నుండి మమ్ము రక్షించుము తప్పించుము. ఎందుకనగా నీదే రాజ్యము, నీదే శక్తి బలము, నీదే మహిమ, నిరంతరము నీవే అయ్యున్నావు మా తండ్రి. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాకృపా కనికరమును బట్టి మరి ఈ ఉదయం కూడా ప్రభు యొక్క పరిశుద్ధమైన నామమున మనం సంఘముగా చేరి ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షతలో మనం అందరం ఉన్నాము. తండ్రి అయిన దేవుడు మన అందరిలో వ్యాపించి ఉన్నాడు. మరి ప్రతి ఉదయము ఆయన వెలుగును మన కుటుంబాల్లో నింపుచున్నాడని మనం నమ్ముచున్నాం. బాలకులను వారికి అధిపతులుగా నియమించెదను, వారు బాలచేష్టలు చేసి జనులను ఏలెదరు. మరి ఇశ్రాయేలీల విషయంలో, యెరూషలేం విషయంలో, యూదా విషయంలో మాత్రమే కాదు, మరి ఇవే సంగతులు ప్రస్తుత క్రైస్తవ సంఘములో కూడా నెరవేరుతున్నట్లుగా మనం చూడొచ్చు. అనేకమైనటువంటి మరి విషయాల్లో అధిపతులు అనగా సంఘాన్ని నడిపించేటువంటి నాయకులు మరి పిల్ల చేష్టల ద్వారా సంఘాన్ని ఏలుతున్నట్లుగా మనం చూడొచ్చు. అనేకమైన విషయాలు నిన్న మనము ధ్యానించుకున్నాం. మరి సంఘములో ఉండేటువంటి పండగలైతే ఏమి, సంఘములో ఉండేటువంటి అనేకమైనటువంటి ఆచారాలు మనుషుల్ని సంతోష పెట్టేటివి, దేవుడు నియమించినటివి కాదు, దేవుని వాక్యానుసారమైనవి కాదు. వాక్యముతో సంబంధం లేకుండా మనుషులు తమ సంతోషము కొరకు, పిల్లలు ఇది మంచిదా కాదా అని తెలియకుండా తమ సంతోషం కొరకు ఆటలు ఆడుకుంటూ ఉంటారు. ఆ విధముగా సంఘములో కూడా బాలచేష్టలు చేసి జనులను ఏలుచున్నట్లుగా మనం చూడొచ్చు. మరి అన్యజనుల్లో ఉండే ఆచారాలను పద్ధతులను సంఘము అవి మూర్ఖమైనవి, అవి పాటించకూడదు అని తెలియజేయడము మానివేసి సంఘము కూడా వాటిని పాటిస్తున్నట్లుగా మనము చూడవచ్చు. మరి రీసెంట్ గా క్రిస్మస్ టైంలో క్యాండిల్ లైటింగ్ సర్వీస్ జరిగినాయి, అవునా? మరి ఆ క్యాండిల్ లైటింగ్ సర్వీస్ కూడా మరి చాలా మంది సంక్రాంతి జరుపుకునేటువంటి భోగి మంటలు లాంటివి కూడా పెట్టుకొని క్యాండిల్ లైటింగ్ సర్వీస్ చేసినారు. చాలా విషయాలు, అవునా? మరి ఇది బాధాకరమైన పరిస్థితి. ఇట్లా సమాధుల పండుగలు లేదంటే వివిధ రకాలుగా మనుషులు దేవుని వాక్యానికి వ్యతిరేకముగా దేవుడు నియమించనివి చేసుకుంటూ సంతోషపడుతూ ఉండడం అనేది ఒక శాపగ్రస్తమైన పరిస్థితి. దేవుడు సెలవిస్తున్నాడు, బాలకులను వారికి అధిపతులుగా నియమించదను, వారు బాలచేష్టలు చేసి జనులను ఏలేదరు అని. ఇది శాపగ్రస్తమైన స్థితి, ఇది మంచి స్థితి కాదు, జ్ఞానము లేని స్థితి. జ్ఞానము లేకుండా మరి పిల్లలు అంటే పిల్ల చేష్టలతో జ్ఞానము లేని ఆచారాలు నియమాలు పెట్టుకొని ఎందుకు చేస్తున్నాము, ఎవరిని సంతోష పెట్టడానికి చేస్తున్నాము అన్న ఆలోచన లేకుండా నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఆచారము మరి ఒక శాపగ్రస్తమైనదిగా మనము చూడాలి. 5వ వచనం చూస్తే, ప్రజలలో ఒకడిట్లును మరి ఒకడు అట్లును, ప్రతివాడు తన పొరుగువాణిని ఒత్తుడు చేయును, పెద్దవానిపైని బాలుడును గనుని పైన నీచుడును గర్వించి తిరస్కారముగా నడుచును. మరి ఈ వాక్యం మనం గమనించినట్లయితే మరి ఒక్కొక్కరు ఒక్కొక్క దారిలో తమకిష్టం వచ్చిన రీతిగా ప్రతి సంఘంలో కూడా రెండు వర్గాలు ఉంటాయి. ఒక వర్గమేమో ఈ పని చేద్దామని, ఇంకొక వర్గమేమో ఇంకో పని చేద్దామని ఒకరినొకరు బలవంతం చేసుకుంటారంట, అవునా? బలవంతం చేసుకోవడం అంటే పొరుగువాణ్ణి, తన పొరుగువాణిని ఒత్తుడు చేయను. ఇంగ్లీష్ లో రాయబడింది, అండ్ ద పీపుల్ షాల్ బి అప్రెస్డ్, అవునా? బాధించబడతారు. ఎందుకు?
వారి యొక్క సొంత ఆలోచనలను నెరవేర్చడానికి ఇతరులను బలవంతం చేస్తావు. చూడండి, కొన్ని సంవత్సరాల క్రితం మరి సుమారుగా 15-16వ శతాబ్దంలో క్యాథలిక్ మతము చాలా విస్తృతంగా ఉంది. క్యాథలిక్ మతం మాత్రమే ఉంది. క్యాథలిక్ మతం ప్రకారము చాలా దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆచారాలు వాళ్ళు పాటిస్తున్నారు. సామాన్యుల చేతిలో బైబుల్ లేదు. అన్ని కూడా చాలా పాటిస్తున్నటువంటి ఆచారాలు అన్ని కూడా దేవునికి వ్యతిరేకమైనవి, దేవుని మాటకు సంబంధం లేనివి. వాటిని పాటిస్తున్నప్పుడు మరి దేవుని వాక్యము చదివినటువంటి బిషప్లు కావచ్చు, రాజులు కావచ్చు, అరే ఇక్కడ జరుగుతున్నది దేవుని వ్యతిరేకమైనది కదా అని సుమారుగా 1200 సంవత్సరాల తర్వాత, అంటే క్యాథలిక్ మతము 300వ శతాబ్దంలో స్థాపించబడింది, మరి 1500-1600వ శతాబ్దంలో ఒక రెవల్యూషన్ వచ్చింది, ఒక విప్లవం వచ్చింది. ఆ విప్లవం వచ్చినప్పుడు మరి ఇది తప్పు, ఇది చేయకూడదు, ఇది దేవుని చిత్తము కాదు అని చాలా మంది కూడా మరి క్యాథలిక్ లో జరుగుచున్నటువంటి దేవుని వ్యతిరేకమైనటువంటి విధానాలకు వ్యతిరేకంగా గలమెత్తినారు. ఆ వ్యతిరేకంగా గలమెత్తిన వాళ్ళను ప్రొటెస్టెంట్స్ అంటారు. ఈ ప్రొటెస్టెంట్స్ క్యాథలిక్ రెండుగా విడిపోయినారు. ఆ విడిపోవడము మొట్టమొదట కొందరితో మొదలయ్యి ప్రపంచవ్యాప్తంగా దేశాలుగా విడిపోయినారు. ఒకే దేశంలో 2 వర్గాలుగా విడిపోయినారు. దేవుని అంటే ప్రొటెస్టెంట్ అంటే వ్యతిరేకించే వాళ్ళు అని, క్యాథలిక్లను వ్యతిరేకించే వాళ్ళు క్యాథలిక్లు. ఇద్దరి మధ్యలో విపరీతమైన యుద్ధాలు జరిగినాయి. దానిని క్రూసేడ్లు అంటారు. ప్రొటెస్టెంట్లకు క్యాథలిక్స్ కు యుద్ధాలు జరిగినాయి. ఆ సమయంలో చాలా మంది బాధించబడినారు. నువ్వు మా వైపు ఉండాలని, లేదంటే నువ్వు మా వైపు ఉండాలని క్యాథలిక్లు ప్రొటెస్టెంట్స్ బలవంతం చేసినారు, వాళ్ళను బాధించినారు. ఎవరైతే తమ వైపు ఉండడానికి ఒప్పుకోలేదో వాళ్ళను చంపడానికి కూడా వెనకాడలేదు. సో చాలా ఘోరమైనటువంటి పరిస్థితి అది. 15వ శతాబ్దంలో మొదలై సుమారుగా 17వ శతాబ్దం వరకు జరిగింది. 17వ శతాబ్దంలో ఫైనల్ గా ఒక సుమారుగా 150-170 సంవత్సరాల యుద్ధాల తర్వాత, అప్పుడు ఈ 2 వర్గాల మత పెద్దలు కూర్చొని, వద్దు మరి ఎవరి మతము వాళ్ళు ఎవరి ఇష్టము వాళ్ళు వెంబడించేటట్లు అందరికీ స్వేచ్ఛ ఇద్దాము అని వాళ్ళు కొట్టుకోవడం మానేసి మరి ఫ్రీడమ్ ఇచ్చినారు. ఇక్కడ రాయబడింది అదే, ఒకడిట్లును మరి ఒకడు అట్లును, ప్రతివాడు తన పొరుగువాణిని ఒత్తుడు చేయును. ఆ రోజు జరిగింది, ఈ రోజు కూడా జరుగుతుంది. ఈరోజు కూడా మరి క్రైస్తవత్వాన్ని స్వేచ్ఛతో స్వీకరించడము అనేది లేకుండా కొందరు ఏం చేస్తారంటే భయపెడతారు. ఎట్లా భయపెడతారు? 2వ రాకడొచ్చేస్తుంది, నువ్వు నిత్య నరకాగ్నిలో పడిపోతావు, దేవుని నమ్ముకో, ఇప్పుడే ఒప్పుకో, బాప్టిజం తీసుకో అని ఒక రకంగా హిప్నాటిజం చేస్తారు. అవునా? లేదంటే ఒక రకంగా సైకలాజికల్ గా వాళ్ళని ఒక భయానికి గురి చేస్తారు. చూడు, రేపొద్దున్నే 2వ రాకడ వచ్చేసింది అనుకో, నువ్వు నీ కుటుంబం నశించిపోతారు. ఇది కాదు. మనము ఈరోజు అన్యజనులు, మీరు మా మతాన్నే స్వీకరించాలా, మా మతంలోనే ఉండాలని ఒత్తిడి చేయడము, మరి క్రైస్తవంలో కూడా ఆ విధమైనటువంటి పరిస్థితులు కొన్ని చోట్ల కొందరి వలన కనపడతాయి. ఎట్లా కనపడతాయి అంటే, ఎవరికైతే జ్ఞానం లేదో, ఎవరికైతే క్రీస్తు ప్రేమను వివరించడం రాదో, వాళ్ళు ఒత్తిడి చేస్తారు. కొందరు భార్యలు భర్తలను ఒత్తిడి చేస్తారు, భర్తలు భార్యలను, అవునా? లేదంటే తల్లిదండ్రులు పిల్లలను, పిల్లలు తల్లిదండ్రులను. మీరు దేవుణ్ణి ఒప్పుకోవాల్సిందే. చూడండి, ఒప్పుకోవాలి, దేవుణ్ణి అంగీకరించాలి అనేది ఒత్తిడి చేసే విషయం కాదు. జ్ఞానం ఇవ్వడము మన పని. ఎవ్వరికి కూడా మనము బలవంతం చేయకూడదు. బలవంతము చేయడం అనేది క్రైస్తవంలో చాలా అరుదు. కానీ ఎవరు చేస్తారు అంటే, ఎవరికైతే జ్ఞానం లేదో, ఎవరైతే మూర్ఖంగా ఉన్నారో వాళ్ళు బలవంతం చేస్తారు. నేను కూడా
మరి నేను కూడా పుట్టుకతో కేథలిక్ కుటుంబానికి చెందినవాడిని. మరి నేను పెళ్ళైన కొత్తలో నా భార్య మంగళవార్త జపం అనేటువంటి జపాన్ని చెప్పేది కాదు. నేను కోపంగా బలవంతంగా చూసేవాడిని, చెప్పు అని బలవంతంగా చెప్తుంటే ఆమె చెప్పేది. మరి ఇప్పుడు నాకు అర్థమైతే ఎంత మూర్ఖున్నప్పుడు నాకు ఏ జ్ఞానము లేదు, కేవలం జపాలు మాత్రమే తెలుసు. సో నేను భర్తను ఏదైతే చేస్తున్నానో అది నా భార్య చేయాల్సిందే అని బలవంతంగా, అంటే ఒక రకమైన మూర్ఖత్వం ఉన్నప్పుడు బలవంతం అనేది వస్తుంది. జ్ఞానం ఉన్నప్పుడు ఏం చేస్తాము, వివరిస్తాము, ఇదిగో ఇది దీని యొక్క కారణం ఇది అని మనం వివరించి జ్ఞానం ఇచ్చి వాళ్ళను విడిచిపెడతాం, వాళ్ళ స్వేచ్ఛకు విడిచిపెడతాం. బలవంతం చేయడం అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, బాలచేష్టలు జరుగుచున్నప్పుడు అంటే పిల్ల చేష్టలు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంట, బలవంతం చేస్తారంట, నువ్వు నా మార్గంలోకి రా, నువ్వు నా మార్గంలోకి రా. ఇంకా పెద్దవాని పైన బాలుడు, ఘనుని పైన నీచుడు గర్వించి తిరస్కారముగా నడుచును. ఈరోజు మరి గౌరవం అనేది ఉండదు, ఎటువంటి వారికి పెద్దవాళ్లకు గౌరవం అనేది ఉండదు. ఘనుని పైన నీచుడు గర్వించి తిరస్కారముగా నడుచును అంటే జ్ఞానమున్న వాళ్ళు తృణీకరించబడతారు, జ్ఞానము లేని వాళ్ళు బాలచేష్టలు చేస్తూ పరిపాలిస్తున్నారు. కాబట్టి జ్ఞానమున్న వాళ్ళను తృణీకరిస్తారు, మరి పెద్దవాళ్లను అనగా మరి పెద్ద అంటే వయస్సులో పెద్దరికం గురించి మాట్లాడటం లేదు. పెద్దరికము అంటే మనస్తత్వంలో పెద్దరికము, అవునా, దేవుని యొక్క సేవలో గొప్పగా సేవ చేసే వాళ్ళను తృణీకరిస్తారు, వాళ్ళను అవమానిస్తారు. మరి నీచులు పరిపాలించేటువంటి పరిస్థితులు వస్తాయి. ఈరోజు చాలా మంది జ్ఞానులు సంఘములో అణగదొక్కబడుతున్నారు, చాలా మంది జ్ఞానము తృణీకరించబడుతుంది, వారి మంచి సలహాలు అన్ని కూడా నిర్లక్ష్యం చేయబడుతున్నాయి. అదే రాయబడింది ఇక్కడ, పెద్దవాని పైన బాలుడు, ఘనుని పైన నీచుడు గర్వించి తిరస్కారంగా నడుచును. నువ్వేం చెప్పాలా మాకు, మాకు తెలియదా, మాకు పరిపాలించడం రాదా, నీ పన్ను చూసుకో అని మంచి చెప్పే వాళ్ళను, జ్ఞానము చెప్పే వాళ్ళను, దేవుని మార్గంలో నడిపించే వాళ్ళను తృణీకరిస్తున్నారు. ఇంగ్లీష్ లో రాయబడి ఉంటది, ది చైల్డ్ షాల్ బిహేవ్ హిమ్సెల్ఫ్ ప్రౌడ్లీ అగెన్స్ట్ ది ఏన్షియంట్. ఏన్షియంట్ అంటే మొదటి నుండి ఉన్నవాళ్ళు, ఏన్షియంట్ అంటే పురాతనమైనటువంటి విషయాలు తెలిసిన వాళ్ళు. ఇంకా అండ్ ద బేస్ అగెన్స్ట్ ది హానరబుల్. హానరబుల్ అంటే దేవుడు తన యొక్క వరాల చేత దీవించింటాడు, బోధన వరం చేత, ప్రవచన వరాల చేత, తన జ్ఞానము చేత. వారిని ఈ అజ్ఞానులు ఏం చేస్తారంట, తృణీకరిస్తారంట. ఈరోజు జరుగుతున్నది అదే, మెజారిటీ పరిపాలన మరి దేవుని చిత్తానుసారంగా లేదు సంఘములో. మీరు గమనించినట్లయితే యాజకత్వము కూడా, మీకు కొంచెం డీప్ నాలెడ్జ్ ఉన్నట్లయితే యాజకత్వం విషయంలో, ఈరోజు జరుగుతున్న యాజకత్వము పాత నిబంధన యాజకత్వం, కొత్త నిబంధన యాజకత్వము చాలా అరుదుగా కనపడుతుంది. మెజారిటీ, మోర్ దాన్ 90% పాత నిబంధన యాజకత్వంలోనే ఉన్నారు. ఇంకా పిల్ల చేష్టలు, దేవుని జ్ఞానము పొందుకోవడానికి రెడీగా లేరు. అందరు ఏం చేస్తుంటే మేము అదే చేస్తాము, అరే ఎందుకు చేయాలా, వాళ్ళు చేస్తున్నది కరెక్టా తప్ప అన్న ఆలోచన ఉండదు. అజ్ఞానముతో మూర్ఖంగా, అవునా, మరి ప్రవర్తిస్తున్నారు, పాటిస్తున్నారు. యేసుక్రీస్తు చాలా స్పష్టంగా చెప్పినాడు, సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. ప్రతి చోట మీకు ఉన్నతమైన స్థలాలు కావాలా, వాటి కొరకు మీరు చూస్తున్నారు అని చెప్తే కూడా, ఈరోజు మళ్ళా అటువంటి తెల్ల అంగీలనే వేసుకొని సేవ చేస్తున్నారు. అంగీలు అంటే పొడవాటి అంగీలను, ప్రత్యేకంగా కనిపించడానికి చేసే ప్రయత్నము. ఇవన్నీ కూడా పాత నిబంధన యాజకత్వము, పిల్ల చేష్టలు, మనం ఈరోజు జరుపుకుంటున్న పండగలు, ఈరోజు జరుపుకుంటున్నటువంటి పుట్టినరోజులు, ఈరోజు సంఘంలో ఉండేటువంటి ఆచారాలు అన్ని కూడా జ్ఞానము లేనివి, పిల్ల చేష్టలు. ఎవరు మట్టలు పట్టుకొని తిరగమన్నారు, ఎవరు బూడిద పూసుకోమన్నారు విభూది బుధవారం రోజు, ఎవరు గుడ్ ఫ్రైడే రోజు మాత్రమే ఉపవాసం ఉండమన్నారు, ఎవరు క్రిస్మస్ అప్పుడు శాంటా క్లాస్ తాత లేదు అంటే ఆ క్రిస్మస్ ట్రీ, క్రిస్మస్ డెకరేషను,
క్రిస్మస్ స్టార్, ఇవి క్రిస్మస్ పండుగ అని ఎవరు చెప్పినారు? పుట్టినరోజు అవునా, మరి క్రీస్తు పుట్టినరోజును క్రీస్తు సంతోష పెట్టడానికి మనం చేయాలనా, మనల్ని మనం సంతోష పెట్టుకోవడానికి చేయాలనా? కొత్త బట్టలు ఉంటేనే పండగ అవునా. ఈరోజు జరుగుతున్నటువంటి అనేకమైన విధానాలు దేవుని జ్ఞానము లేక దేవుణ్ణి గణపరిచేటివిగా లేవు. మరి ఇంకా మనం ముందరికి చూస్తే, ఒకడు తన తండ్రి ఇంట తన సహోదరుణ్ణి పట్టుకొని నీకు వస్త్రము కలదు, నీవు మా మీద అధిపతివయ్యుందువు, ఈ పాడు స్థలము నీ వశము నుండని మన్నును. చూడండి, కేవలం అర్హత ఏమవుతుందంట, ఒక స్థలాన్ని పరిపాలించడానికి అర్హత ఏముంది? ఇక్కడ చూడండి, ఒక వస్త్రము నీకుంది, ఆ వస్త్రం ఉండడమే నీకు అర్హత అంట. నువ్వు మా మీద నాయకునివై ఉండుము అని తన తన సహోదరుని ఒకడు పట్టుకొని అడుగుతాడంట. ఈరోజు సంఘాన్ని పరిపాలించడానికి అర్హత ఏముంది పాస్టర్లకు? ఎక్కడ నువ్వు బ్యాచిలర్ థియాలజీ కోర్స్ చేసినావు? అవునా, ఈరోజు ఆ పట్ట, ఆ డిగ్రీ పట్ట ఒక అర్హతగా చూస్తున్నారు. నువ్వు కోర్స్ చేసినావా, నువ్వు బైబిల్ ట్రైనింగ్ అయినావా, దీన్ని ఒక అర్హతగా చూస్తున్నారు. అర్హత నిజానికి క్రీస్తు నిన్ను పిలిచినాడా, క్రీస్తు ద్వారా నీకు పిలుపుందా, నీకు సాక్ష్యముందా, నీ జీవన విధానములో, నీ వ్యక్తిత్వములో, నీ ప్రవర్తనలో క్రీస్తును పోలి నువ్వు జీవిస్తున్నావా? ఇది కాదా అర్హత? ఈరోజు ఏం చూస్తున్నారు, ఒక సంఘాన్ని పరిపాలించడానికి ఒక పాస్టర్ను నియమించాలంటే అతడు బైబిల్ ట్రైనింగ్ చేసినాడా లేదా, అంటే ఒక పట్టా ఉందా లేదా అని చూస్తున్నారు. పట్టా అనేది ఒక పేపర్, ఎవరిచ్చినారు అది? ఒక మనిషి ఇచ్చినాడు. అవునా, ఒక కాలేజ్ పెట్టి కొన్ని రోజులు కోర్స్ చెప్పి ఆ పట్టా ఇచ్చినారు. ఆ పట్టా అర్హత అవుతుందా దేవుని సంఘాన్ని పరిపాలించడానికి, దేవుని సంఘం మీద నాయకునిగా ఉండడానికి? ఇక్కడ చూడండి, వాక్యము 3:6 సహోదరుడు వచ్చి అంటున్నాడు, ఇదిగో నీ దగ్గర వస్త్రం ఉంది, నువ్వు మా మీద అధికారి అయి ఉండుము, నువ్వు మమ్మల్ని పరిపాలించుము, ఈ పాడైన స్థలాన్ని పరిపాలించు అని. అంటే పాడైన స్థలము పరిపాలించడానికి ఒక వస్త్రము అర్హతన, ఒక జ్ఞానం అర్హతన, దేవుని యొక్క పిలుపు అర్హతన. అవునా, అవి చూడకుండా ఈ వ్యక్తిని మరి మనుషులు ప్రతిష్ఠించినారా లేదా అని చూస్తున్నారు. అరే, దేవుడు ప్రతిష్ఠించినాడా లేదా, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడా లేదా అన్న ఆలోచన మనుషులకు లేదు. అతనికి నిలువుటంగి ఉందా, అతడు బైబుల్ ట్రైనింగ్ అయినాడా, అతనికి సర్టిఫికేట్ ఉందా అని చూస్తున్నారు. దానివల్ల ఏం జరుగుతుంది, పాడైన స్థలము బాగైతదా? పాడైన స్థలము ఇంకా పాడైతుంది కదా. ఆ వ్యక్తి అంటాడంట 7వచనము, అతడు ఆ దినమున కేక వేసి నేను సంరక్షణకర్తనుగా ఉండలను, నా ఇంట ఆహారమేమీ లేదు, వస్త్రమేమీ లేదు, నన్ను జనాధిపతిగా నియమింపరాదన్నును. మరి ఆ వ్యక్తి అంటున్నాడు, నువ్వు నాకు కొంచెం వస్త్రం ఉందన్న ఉద్దేశంతో నన్ను అధిపతిగా నియమించాలనుకుంటున్నావు, నేను ఉండలను, నేను సంరక్షణకర్తగా ఉండలేను, ఎందుకంటే నా దగ్గర ఆహారం లేదు, వస్త్రాలు లేవు. అర్థమేమి? ఆహారం అంటే దేవుడిచ్చే జ్ఞానము, వస్త్రము అంటే దేవుడిచ్చినటువంటి నీతి. ఆ రెండు నా దగ్గర లేవు, నేను పరిపాలించడానికి నాకు అర్హత లేదు అని ఆ వ్యక్తి అంటున్నాడు. ఈరోజు మనం చూడాల్సింది ఇదే, దేవుని జ్ఞానము, దేవుని అభిషేకము ఆ వ్యక్తి మీద ఉందా, దేవుడు నియమించినాడా, మనుషులు నియమించినారా, దేవుని ఆత్మ ముద్ర ఉందా, లేదంటే మనుషులిచ్చిన సర్టిఫికేట్ ఉందా, ఏముంది ఆ వ్యక్తికి అర్హత అనేది మనం చూడాలి కదా. ఈరోజు సంఘాన్ని పరిపాలించడము ఒక బతుకు తెరువు అయిపోయింది. ఆ వ్యక్తి అంటున్నాడు, నాకు అర్హత లేదు, నా దగ్గర ఆహారం లేదు, నా దగ్గర వస్త్రము లేదు. అది దేవుడి ఇయాల్సినవి, దేవుని జ్ఞానము, దేవుని అభిషేకం. మరి ఎందుకు వద్దంటున్నాడు ఆ వ్యక్తి, నేను ఎందుకు పరిపాలించను అంటున్నాడు అంటే, యెరూషలేము పాడైపోయెను,
యూద నాశనమాయను యెహోవా మహిమగల దృష్టికి తిరుగుబాటు చేయునంతగా వారి మాటలను క్రియలను ఆయనకు ప్రతికూలముగా ఉన్నవి. మనం చదువుకున్నాం నిన్న మొన్నటి నుంచి ఏ విధముగా దేవుడు గర్విష్ఠులను అనుస్తున్నాడు, అవునా, ఏ విధంగా వారి యొక్క ఉన్నతమైనటువంటి దుర్గములను ఓడలను పడగొట్టేసినాడు, మరి ఏ విధముగా బలవంతులను శూరులను జ్ఞానులను దేవుడు తొలగించి బాలచేష్టలు చేసే వారిని వారి మీద అధిపతులుగా నియమించినాడో మనం చూసినాం. దానివల్ల యెరూషలేము యూదా ఏమైపోయింది, పాడైపోయిన స్థితిలోకి వచ్చింది. అంటే ఒక వ్యక్తి ఒకడు నియమించబడి మరి ఆ పరిస్థితిని చూసి దీన్ని బాగు చెయ్యలేను నాతో కాదు అని వెళ్ళిపోయినాడు. అంటే అర్థమేమి, మనుషులు బాగు చెయ్యలేని స్థితిలోకి యూదా యెరూషలేము వచ్చేసింది. ఈరోజు కొందరి జీవితాలు, ఈరోజు కొన్ని కుటుంబాలు, కొన్ని సంఘాలు, కొన్ని కాదు అనేకమైన సంఘాలు మనుషులు బాగు చేయలేనంతగా రాజకీయాలతో, కుట్రలతో, అవునా, మరి కక్షలతో, ద్వేషముతో, రోగాలతో, బాధలతో, పాపముతో నిండిపోయి ఉన్నారు. ఎందుకు అంటే మరి దేవుని దృష్టికి తిరుగుబాటు చేస్తున్నారు. దేవునికి చిత్తమా కాదా ఈ మేము పాటిస్తున్నటువంటి ఆచారము, పద్ధతి, పండగ, క్రమము, మరి మాలో మా మీద ఉండే నాయకులు, యజమానులు, పెద్దలు దేవుని చిత్తానుసారంగా ఉన్నారా లేరా? ఉంటే బాగుపడిన వాళ్ళుగా ఉంటారు, లేకపోతే పాడైపోయిన స్థితిలో ఉంటారు. క్రియ చేత ప్రతికూలంగా ఉన్నారంట. దేవుని యొక్క కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి, మాట చేత క్రియ చేత దేవుణ్ణి గణపరచాల్సినటువంటి సంఘము మాట చేత క్రియ చేత దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు. 9వ వచనము, వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యమిచ్చును, తమ పాపమును మరుగు చేయక సుధమా వారి వలె దాన్ని బయలుపరచుదురు, తమకు తామే కీడు చేసుకుని ఉన్నారు, వారికి శ్రమ. చూడండి, ది షూ ఆఫ్ దేర్ కౌంటెనెన్స్ డత్ విట్నెస్ అగెనెస్ట్ దెమ్. ముఖ లక్షణము, ఒక సంఘానికి పాస్టరు ఫ్రంట్ ఫేస్. ఒక ముఖ లక్షణము అంటే కనిపించే ముఖం, అవునా, వాళ్ళే సాక్ష్యమిస్తున్నారంట మేము పాడైపోయినామా బాగున్నామా. ఈరోజు బాగుండడము అనుకుని చూస్తే చాలా మంది మనుషులు ఎట్లా చూస్తారు, దేవుని వాక్యానుసారంగా ఉంటే బాగున్నట్లుగా. అర్థమవుతుందా? చాలా మంది కూడా దేవుని వాక్యానుసారంగా సంఘం ఉందా లేదా అన్న స్థితి చూడరు. దేవుని వాక్యానుసారంగా పరిచర్య జరుగుతుందా లేదా అన్న ఆలోచన చెయ్యరు. ఎక్కువ మంది చూసేది చర్చ్ బిల్డింగ్ ఎంత పెద్దగుంది, చర్చికి ఎంతమంది వస్తున్నారు, చర్చ్ పాస్టర్ ఎంత ఘనంగా ఉన్నాడు, అవునా, ఇది చూస్తారు. దేవుడు దృష్టి తన చిత్తానుసారముగా సేవ జరుగుతుందా లేదా అనేది చూస్తాడు. ఇంకా కొంత పరిస్థితి వచ్చిన తర్వాత, కొంతకాలమైన తర్వాత నాయకులైనా సరే, అంటే ఈ పాపమునకు దేవుని వ్యతిరేకమైనటువంటి సేవకు అలవాటు పడిన వాళ్ళు ఏం చేస్తారంట, ఇంకా తమ పాపమును మరుగు చేయక సుధమావారి వలె దాన్ని బయలుపరచుదురు, తమకు తామే వారు కీడు చేసుకుని ఉన్నారు, వారికి శ్రమ. ఇంతకుముందు పాస్టర్లు ఇంతకుముందు డబ్బులు సంపాదించుకుంటే దాచిపెట్టుకునే తోళ్ళు, ఎవరికి తెలియకుండా, పెద్దవాళ్ళైతే స్విస్ బ్యాంకులో, చిన్నవాళ్ళైతే మరి ఏమంటారు నకిలీ ఖాతాల్లో, లేదు అంటే ఇతరుల పేరు, బినామీల పేరు మీద దాచుకునే తోళ్ళు. ఇప్పుడు దాచుకోవడం గీచుకోవడం లేదంట. రాజకీయ నాయకుల్ని తీసుకుంటే ఏం చేస్తున్నారు, విపరీతమైనటువంటి ఆస్తులు కొని వ్యాపారాలు మొదలుపెట్టి బాగా అభివృద్ధి వేల వేల కోట్లు సంపాదిస్తున్నారు.
అదే రీతిగా మరి పాపమును మరుగు చేయకున్నారంట, చేస్తున్న తప్పును ఇంకా గ్రాండ్ గా చేస్తున్నారు, అడిగే తోలు లేరు. అవునా, నిన్న ఒక ఆర్టికల్ చదివిన, ఇన్ని సంవత్సరాల క్రితము నీ ఆస్తి ఈ మాత్రమే ఉంది, ఈరోజు ఇన్ని వేల కోట్లకి నువ్వు ఎట్లా అధిపతి అయినావు, ప్రజాసేవలో ఉంటూ ఎలా అధిపతి అయినావు అని చెప్పి ఒక ఆర్టికల్ చదివిన నిన్న. అంటే జనాలకు, అంటే పాపం చేసే తోళ్ళు కూడా మరుగు చెయ్యాలా అన్న ఆలోచనలో కూడా లేరు, ఇంకా విచ్చలవడితనం వచ్చేసింది. ఈరోజు అదే పరిస్థితి క్రైస్తవ సంఘాల్లో కూడా మనం చూడొచ్చు. ఇంతకుముందు పాస్టర్లు కానుకలు కేవలం ఆహారం తినడానికి వారి యొక్క అవసరాల కొరకు మాత్రమే వాడేతుంది, ఈరోజు కానుకలను తమ లగ్జరీకి వాడుతున్నారు, మరుగు చేస్తలేరు. కానుకలతోనే బిఎండబ్ల్యూ కార్లు, మెర్సడీస్ బెంచ్ కార్లు, పెద్ద పెద్ద బంగ్లాలు, పిల్లలకు పెద్ద విదేశాల్లో చదువులు, అవునా, కాస్ట్లీ సూట్స్, లగ్జరీ లైఫ్, ఆ సంఘమంతా డెకరేషన్ కదా, మరుగు చేస్తలేరు. దేవుడు మరి అవన్నీ దేవుని పని కొరకే కదా. లగ్జరీ అయితే మరి ఎవరు అనుభవించలేదే, యేసుక్రీస్తు అనుభవించలేదు, మరి పౌలు భక్తుడు కావచ్చు, ఎవరు కూడా అనుభవించలేదు అంత లగ్జరీగా. వాళ్ళ దగ్గర ధనం లేదా, వాళ్ళకు తెలియదా లగ్జరీ అనుభవించాలని? అవునా, మరుగు చేయలేని పరిస్థితి. ఈరోజు కానుకల్ని దోచుకోవడమే కాదు, రాజకీయ నాయకులు మనుషుల డబ్బును దోచుకొని, సమాజాన్ని దోచుకొని, విచ్చలవిడిగా తమ యొక్క దర్బారు ఎట్లా చూపిస్తున్నారో పాస్టర్లు కూడా అట్లే తయారైనారు. అవునా, అంటే పేదవాళ్ళు పేదలుగానే ఉండిపోతున్నారు, అది వేరే విషయము. చాలా మంది పెద్ద పెద్ద పాస్టర్లు దేవుని డబ్బులు, వాళ్ళ సొంతంగా కష్టపడి సంపాదించిన డబ్బుల గురించి నేను మాట్లాడతలేను, దేవుని డబ్బులు. మరి అదే సంఘంలో అనేకమైనటువంటి పేదవాళ్ళు ఉన్నారు కదా, చదువు జపించలేని వాళ్ళు కూడా ఉన్నారు. తాను లగ్జరీస్ అనుభవించడము, తాను పెద్ద షావుకారుగా ఉండడము దేవుని కానుకల డబ్బులతో, మరి ఆ పేదవాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా. ఆలోచన ఉండదంట, తమ స్వార్థము, ఆ స్వార్థముతో తమ సౌకర్యము, అవునా, తమ యొక్క ఆడంబరము, వాటితో తమకు తామే కీడు చేసుకుంటున్నారు అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. చివరి మాట, మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. దేవుడు సెలవిస్తున్నాడు, ఇటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి చెడ్డ పరిస్థితుల్లో, మనుషులు దోచుకుంటున్నటువంటి పరిస్థితుల్లో, జ్ఞానము లేక పిల్ల చేష్టలతో పరిపాలిస్తున్నటువంటి పరిస్థితుల్లో, అవునా, మీరు నీతిగా ఉండండి, వారి ఫలము వాళ్ళు అనుభవిస్తారు, మీ ఫలము మీరు అనుభవిస్తారు. దేవుని జ్ఞానముతో నిండి ఉండండి, దేవుని యొక్క ఆలోచనతో నిండి ఉండండి, దేవుని యొక్క ప్రణాళికలో పాలిభాగస్థులై ఉండండి. మీ విశ్వాసము వాక్యములో ఉంది, ఆత్మ ద్వారా మీరు నడిపించబడుతున్నారు, ఇక మనుషుల ఆచారాలను బట్టి, వారిని బట్టి మీరు చెడిపోవద్దు. అవునా, ఈరోజు మరి చాలా ప్రొటెస్టెంట్ సంఘాలు కూడా చెడిపోయినాయి. ఏ ప్రొటెస్టెంట్ సంఘాలైతే వాక్య వ్యతిరేకంగా మీరున్నారు అని క్యాథలిక్ల నుండి విడిపోయినారో, వాళ్ళే చాలా వాక్య వ్యతిరేకమైనటువంటి విషయాల్లో పాలు పంచుకుంటున్నారు. అవునా, మరి ఒకరిని చూసి ఒకరు చెడిపోయేటువంటి పరిస్థితి. దేవుని వాక్యము సెలవిస్తుంది, నీతిమంతులతో చెప్పు, వారి ఫలము వారు అనుభవిస్తారు. హల్లెలూయా. దుష్టులు దుష్ట ఫలం అనుభవిస్తారు, నీతిమంతులు నీతి ఫలం అనుభవిస్తారు. నువ్వు నేను ప్రపంచము చేత ప్రభావితము కాకుండా, మనుషుల ఆచారాల చేత ప్రభావితము కాకుండా, కేవలము దేవుని వాక్యము, దేవుని ఆత్మ చేత మనం క్రైస్తవ జీవితము, మన సంఘాలు, మన కుటుంబాలు, మన వ్యక్తిగత జీవితాలు ప్రభావితము కావాలి. అదే మన నీతి. దేవుని మాటకు మాత్రమే మనము లోబడి ఉండడము మన నీతి. నీతిమంతులు నీతికి తగిన ఫలితాన్ని పొందుకుంటారు. మరి దేవుని వ్యతిరేకంగా దేవుని సంఘాన్ని పాడు చేసిన వాళ్ళు, వారి ఫలం వాళ్ళు పొందుకుంటారు. దేవుడు ప్రతి దానికి లెక్క అడుగుతాం. హల్లెలూయా. దేవుడు ఎవరిని కూడా
విడిచిపెట్టడు, సమాధానము చెప్పాల్సిందే. అందరము కూడా దేవుని కృపను బట్టి ఆయన రక్త మాంసాల్లో పాలు పంచుకున్నాం. తండ్రి అయిన దేవ, ఈ రొట్టెను మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరము గాను, ఈ పాత్రలోనిది మా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము గాను, మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పలికి ప్రార్థించి విశ్వాసముతో ఏక మనసుతో స్వీకరిస్తున్నాం తండ్రి. రొట్టెను విరుచుట ద్వారా నీవు మా అతిక్రమములను బట్టి పొందిన గాయములను జ్ఞాపకం చేసుకుంటున్నాము. నీ రక్తము చిందించబడ్డం వలన మేము పాపము నుండి విమోచించబడినాం. ఆయన నీ రొట్టె నైనా ఈ రొట్టెను నీ శరీరముగా నిజమైన ఆహారముగా తిని, నీ రక్తము నిజమైన పానముగా తాగి, మేము నీయందును మీరు మాయందును ఏకముగా నిలిచి ఉన్నాం తండ్రి. మాలో పాడైన వాటిని, మా ఆలోచనను కావచ్చు, మా హృదయాన్ని, మా శరీరాన్ని, మాలో ఉన్న రక్తాన్ని, మా మనస్సును, మా ఆత్మను బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యము ద్వారా, నీ రక్తమాంసముల ద్వారా, నీ ఆత్మ ద్వారాను మాలో నివసిస్తున్నావు తండ్రి. మాలో పాడైన వాటిని బాగు చేసి నీతిమంతులుగా మమ్మల్ని తీర్చిదిద్దామని వేడుకుంటున్నాము. ఈ ఉదయకాలము నాయనా, నువ్వు మాకు అనుగ్రహించినటువంటి నీ వాక్యమును, నీ యొక్క ఆత్మను, నీ రక్తమాంసముల భోజనమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. నీ మహాకృపలో మమ్మల్ని ఆశీర్వదించండి. సంఘమునైనా ఎటువంటి దుస్థితిలోకి చేరుతుందో ముందుగానే నీ వాక్యము ద్వారా తెలియజేసినావు ప్రభువా. నీ వాక్యమును గ్రహించుకొని, నీ చిత్తము తెలుసుకొని ప్రభువా, నీ వాక్యానుసారముగా సర్వ సత్యములో నీ ఆత్మ ద్వారా మేము నడిచి నీకు సాక్షులుగా, నీ సువార్తికులుగా ఉండులాగున మమ్మల్ని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము మా తండ్రి, ఆమేన్. చూడండి, యెషయా గ్రంథము చాలా కఠినంగా ఉంటది. మరి వినేవాళ్ళు కూడా ఈ కఠినమైనటువంటి విషయాలను వినడానికి సిద్ధపడి రావాల. మరి కొన్ని గ్రంథాలు సుమారుగా యెషయా గ్రంథములో చాలా మంచి విషయాలు, చాలా లోతైన విషయాలు, చాలా వరకు కూడా అన్ని కూడా చాలా కఠినమైన విషయాలు మనకు దేవుడు తెలియజేస్తాడు. మరి ప్రస్తుతము జరుగుతున్న వాటికి కూడా మనము అప్లై చేస్తాడు దేవుడు. అప్పుడు ఏం జరిగింది, మరి ఆ ప్రవచనాలు ఇప్పుడు ఎట్లా వర్తిస్తాయి అనే విషయాలు చాలా స్పష్టముగా యెషయా గ్రంథము ద్వారా దేవుడు తెలియజేస్తాడు. ఇంకా మనం గమనిస్తే ఇంకా కఠినమైన విషయాలు వస్తాయి. మన యొక్క పరిస్థితి, క్రైస్తవులు లేదంటే సంఘం యొక్క పరిస్థితి దేవుడు అద్దంలో చూపిస్తాడు. దేవుని వాక్యము అద్దము వలె మన స్థితిని కనపరుస్తుందని దేవుని వాక్యం చెప్తుంది కదా. ఈరోజు సంఘమున్న పరిస్థితిని దేవుడు వాక్యము ద్వారా అద్దములో ప్రతిబింబిస్తాడు. వాటిని వినడానికి సిద్ధపడి రండి. అయ్యో మరి ఎంకరేజ్మెంట్ లేదు, అవునా, మరి ఆశీర్వాదాలు లేవు, దీవెనలు లేవు అన్న ఆలోచన పెట్టుకోవద్దు. ఈ వాక్యాలన్నీ కూడా చూడండి, మనలో ఉన్న లోపాలు, మనలో ఉండేటువంటి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నవి మనకు తెలియకుంటే మనల్ని మనం బాగు చేసుకోలేం. మనకు రిపోర్ట్ కావాలా, మనకు షుగర్ ఉందా, బీపీ ఉందా, మన అనారోగ్య పరిస్థితికి కారణం ఏమి అనేది తెలియాల. తెలిసినప్పుడు మనం దానికి మెడిసిన్ వాడతాము, దాన్ని బాగు చేసుకుంటాం కదా. తెలియకుంటే జబ్బు ముదిరిపోతుంది. మరి యెషయా గ్రంథము ద్వారా ప్రస్తుతము ఏ జబ్బుతో, ఏ రోగముతో సంఘాలు, కుటుంబాలు, క్రైస్తవ జీవితాలు బాధించబడుతున్నాయో దేవుడు చాలా లోతుగా వివరిస్తాడు. కాబట్టి మరి ఖచ్చితంగా పాల్గొని దేవుని జ్ఞానంలో మనం దీవించబడదాం. హల్లెలూయా. కొన్నిసార్లు నెగిటివ్ రిపోర్ట్స్ కూడా మంచివే కదా, తెలుస్తుంది కదా ఏం సమస్య ఉంది అనేది, అవునా. దేవుని కృపను బట్టి ఆ సమస్యను జయించే సామర్థ్యం కూడా దేవుడిస్తాడు. ఆశీర్వాదంలో పాలు పంచుకుందాం. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప,
ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసము అనుదినము మనకు తోడుగా ఉంటూ దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క బాధను, దేవునికి ప్రతికూలంగా సంఘము ఏ విధంగా ప్రవర్తిస్తుందో ఆ విషయాలను దేవుడు మనకు తెలియజేస్తుండగా వాటన్నిటినీ మన జీవితంలో మనము తొలగించుకొని క్రీస్తును సంతోషపరిచే, మహిమపరిచే, ఘనపరిచే క్రైస్తవ జీవితము ఆయన రాకడ వరకు క్రీస్తు కృపలో జీవించదుము గాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.